జగనన్న కాలనీలో ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇవ్వాలని సీపీఎం నాయకుడు దోనిపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. చాలా ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు కనీసం ప్రారంభం కూడా కాలేదన్నారు. కాంట్రాక్టర్లు నాసిరకంగా నిర్మించి ఇస్తే వాటిలో పేదలు ఎలా నివసించాలని ఆయన ప్రశ్నించారు. టిట్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని ఆయన కోరారు. కృష్ణలంక కట్టపైన జగనన్న ఇళ్ల కేటాయింపు పత్రాలు పొందిన లబ్ధిదారులు ధర్నా చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కాశీనాథ్ మాట్లాడుతూ ఇళ్ల స్థలంతో పాటు ఇళ్లు కూడా ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని సీఎం జగన్ మాయ మాటలు చెప్పి ప్రజలను మోసగించారన్నారు. ప్రభుత్వం ఇచ్చే 1,80,000 రూపాయలతో ఇళ్ల నిర్మాణం ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు. కనీసం 5 లక్షలను కేటాయించాలని కోరారు. అసలు స్థలం చూపించకుండా ఇంటి నిర్మాణానికి 35,000 రూపాయలు కట్టమని ప్రభుత్వం ఆదేశించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అమరావతిలో కేటాయించిన లబ్ధిదారులకు వెంటనే ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో స్థలాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్మ ఒడి అని చెప్పనేటువంటిది కొన్ని పథకాలు ఆర్భాటంగా ప్రవేశపెట్టింది. ఈ అమ్మ ఒడి పథకం నిన్ననే ప్రారంభించారు. దుర్మార్గం ఏంటంటే 56,000 మందిని ఇందుట్లో అనర్హులుగా ప్రకటించింది ప్రభుత్వం. ఇచ్చేటువంటి దాంట్లో 2,000 తగ్గించింది. 2,000 తగ్గించి 13,000 రూపాయల చొప్పున వాళ్ళకి ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంది. అంటే సుమారుగా ప్రభుత్వానికి 800 కోట్ల రూపాయలు ఈ పేరుతో 2,000 మినహాయించిందని చెప్పనేటువంటి పేరుతో 800 కోట్ల రూపాయలు ప్రభుత్వం తన వద్ద ఉంచేసుకుంటా ఉంది. అంటే ఆర్భాటంగా ప్రకటించడం ఎందుకు, మళ్ళీ తిరిగి కోతలు పెట్టడం ఎందుకు? 75% హాజరు లేకపోతే వాళ్ళకి అమ్మ ఒడి పథకం వర్తించదని చెప్పారని ఆ పిల్లల్ని నట్టేట్లో ముంచేటువంటి దానికోసం, నా రోడ్డు మీద నిలబెట్టే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దాదాపుగా 800 కోట్ల రూపాయలు ఈ పేరుతో మినహాయించుకుంది. రెండో పథకం జగనన్న కాలనీ 30 లక్షల ఇళ్ళు నేను కట్టిస్తానని చెప్పారని చెప్పింది. 30 లక్షల ఇళ్ళు, ఒక్క ఇల్లు ఇంతవరకు ఎక్కడా కూడా నిర్మాణం చోటు చేసుకోలా, స్థలాలు ఇస్తానని చెప్పారని చెప్పింది ప్రభుత్వం. పిచ్చుకల గుంట, పిచ్చుకలపాడు, నెడమర్రు, కొండపావులూరు, బొడ్డపాడు ఇటువంటి చోట్ల పెట్టి అమరావతిలో ఉన్నది కోర్టులో ఉంది కాబట్టి నేనేమి చేయలేకపోతా ఉన్నానని చెప్పనేటువంటిది ఇప్పుడు చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. తెలుసు అది రైతులు కోర్టులో ఉందని, కోర్టులో ఉందని చెప్పని తెలిసి అక్కడ ఎవరు కేటాయించమన్నారని చెప్పనేటువంటిది మేము అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వం జగనన్న ఇళ్ల కాలనీల పేరుతో హామీ పత్రాలు మాత్రమే ఇచ్చింది. ఏవైతే వివాదాల్లో ఉన్నాయో భూములు, వాటిని వీళ్ళకి కేవలం హామీ పత్రాల రూపంలో మాత్రమే వీళ్ళకి ఇచ్చి, ఇప్పుడు అదే అమరావతిలో 10 కోట్ల, ఎకరం 10 కోట్లకి అమ్మకానికి పెట్టిన పరిస్థితి నేడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది. కానీ హామీలు ఇచ్చిన వాళ్ళకి మాత్రం కనీసం ఇప్పటివరకు కనీసం ఇళ్ల స్థలాలు కూడా చూపించలేదు. ఏంటని చెప్పేసి ఇళ్ల స్థలాలైనా చూపించమని అడిగిన పరిస్థితుల్లో మీరు 35,000 కట్టండి, 90,000 కట్టండి అని చెప్పేసి డబ్బులు వసూలు చేసే పరిస్థితిలో ఉంది తప్ప వారికి ఇళ్ల స్థలాలు కేటాయించిన ఇళ్ల స్థలాలు చూపించే పరిస్థితి కానీ ఆనాడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో మీ ప్రభుత్వమే ఇల్లు కట్టించి మీ చేతులకి తాళాలు అప్పచెప్తామని చెప్పేసి ఆనాడు చెప్పారు. రాష్ట్రంలో 2 అతిపెద్ద దేవాలయమైన దుర్గమ్మ సన్నిధికి వచ్చే భక్తులు సౌకర్యాల లేమితో నానావస్థలు పడుతున్నారు. అమ్మవారి సన్నిధికి వచ్చే భక్తులు తొలుత పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేస్తారు. అయితే దుర్గాఘాట్లో ఎటువంటి సదుపాయాలు లేకపోవడంతో భక్తులు పడే వెతలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ముఖ్యంగా మహిళలు పరదాల మాటున దుస్తులు మార్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అమ్మలగన్న అమ్మ దుర్గమ్మను దర్శించుకునేందుకు నిత్యం సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. అయితే వారికి సరైన సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దుర్గాఘాట్లో సౌకర్యాలు లేక స్నానాలు చేసేందుకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కోవిడ్ సమయంలో దుర్గాఘాట్ను మూసివేసి నదిలో పుణ్యస్నానాలను నిషేధించారు. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఘాట్లోకి అనుమతించినా కేవలం జల్లు స్నానాలకు మాత్రమే అవకాశం కల్పించారు. దీనిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా లేని కోవిడ్ నిబంధనలు పుణ్యస్నానాలకే ఎందుకు అని అధికారులను నిలదీస్తున్నారు. ఘాట్ పరిసరాలు కూడా అపరిశుభ్రంగా ఉండటమే కాక తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. నదిలో నాచు, గుర్రపు డెక్క పేరుకుపోవడంతో ఆ నీటినే పైపుల ద్వారా జల్లు స్నానాలకు వినియోగిస్తుండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం నదిలో బ్లీచింగ్ సైతం కలపడం లేదని స్థానికులు తెలిపారు. దీనికి తోడు మహిళలు దుస్తులు మార్చుకునేందుకు సరైన సదుపాయాలు లేవు.
కేవలం ఆకుపచ్చ పట్టాలు చుట్టి కట్టి అందులో మార్చుకోమని చెప్పడంతో అక్కడికి వెళ్ళలేక భక్తులు ఆరు బయటే మార్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఘాట్లో వ్యాపారులు సైతం భక్తులను దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనికిరాని చీర ముక్కలను కవర్లో పెట్టి అమ్మవారికి సమర్పించాల్సిన చీరలుగా భక్తుల నుంచి వందలాది రూపాయలు దోచుకుంటున్నారు. శానిటేషన్ సిబ్బంది ఘాట్లో ఎప్పుడు విధులు నిర్వహిస్తారో ఆ అమ్మవారికే తెలియాలి. ఈ ఘాట్లో సౌకర్యాలు భద్రతా అంశాలు పరిశీలించేందుకు సూపరింటెండెంట్ స్థాయి అధికారి ఉన్నా పర్యవేక్షణ లోపంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఘాట్పై ఈవో ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. న్యాయం కోసం వృద్ధుల నిరసన తెలియజేసిన ఘటన ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. మూడేళ్ల నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పొలం తమకే చెందేలా చూడాలని వేడుకుంటున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో తహసీల్దార్ కారు ఎదుట బైఠాయించారు. దీంతో తహసీల్దార్ కారు వదిలి బైక్పై అక్కడి నుండి జారుకోవడం విమర్శలకు తావిస్తోంది. దుర్గాపురం ఘంటసాల సంగీత కళాశాల ఆవరణలో వైఎస్ఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో సాంఘిక నాటికల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ నెల 25న ప్రారంభమైన ఈ నాటికల ప్రదర్శన 30 వరకు కొనసాగనుంది. తొలి ప్రదర్శనగా అమ్మకు ఆఖరు లేక నాటిక కుటుంబ బంధాలు బాంధవ్యాలకు నిలువటద్దంగా నిలిచింది. అనంతరం జరిగిన సభలో ప్రముఖ కళాకారుడు వేముల హజరత్య గుప్తా మాట్లాడుతూ రంగస్థల ప్రదర్శనలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. సభానంతరం తెలుగు కనకం నటీనట సమైక్య విజయవాడ వారి అర్థం పరమార్థం నాటిక ప్రదర్శన జరిగింది. మమ్మగారు అయిపోయింది 14 వరకే మమ్మగారే అమ్మాయి. ఆ తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చిన చేశారు. ఇతరుల పేరు మీద ఉంది. ఏమంటున్నారు అడిగితే ఏమంటున్నారు వెనకటి స్టాంపులు పాస్ పుస్తకాలు అవి కాదంటారు. ఇప్పుడు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు 96 94 6 7 ఒప్పుకుంటారండి. మా దస్తావేజ్ ఉంది పాస్ పుస్తకాలు ఉండగా మాకు ఇవ్వమంటున్నాం. మాకెవరిది ఇవ్వద్దు. ఎందుకు కొలత మాయ చేసి మమ్మల్ని అన్యాయం చేయటం? ఎక్కడండి భూమి మీద ఎవరుండదు? మేమే ఉండవు. ఒరిజినల్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి? పాస్ పుస్తకాలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి. అన్ని 8 సంవత్సరాలు బట్టి ఆడతానే ఉండవు. చూపిస్తే ఏమంటున్నారు ఆఫీసర్స్? ఏమన్నారు బయటికి పంపించాము కొలతలు కొలిచి వాళ్ళకి అప్పచెప్పండి అని అంటున్నారు. అక్కడ సరే అంటున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు? 8 అది తుఫాన్ వచ్చింది చూడండి. అప్పుడు తుఫాన్ లో బయటపడింది. అంత వరదా మాకు తెలియదండి. అప్పటి నుంచి పారాడుతానే ఉండవు. ఎక్కడ పోవాలంటే అక్కడికి పోలే ఆయన తిరగలనా? నేనంటే ఎట్టకట్ట నెట్టేస్తున్నా. మరి ఈ వయసు వచ్చిన వాళ్ళు మా పొలం మాకు రాయటానికి ఏంటండి? జీవీఆర్ సంగీత కళాశాల ఆవరణలో ప్రదర్శితమైన నాటిక ప్రదర్శనలు సందేశాత్మకంగా సాగాయి. సమాజంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులను ఇతివృత్తంగా తీసుకుని ప్రదర్శించిన అమ్మకు ఆఖరు లేక అర్థం పరమార్థ నాటికలు ఆకట్టుకున్నాయి. జీవీఆర్ సంగీత కళాశాల ఆవరణలో ప్రదర్శితమైన నాటిక ప్రదర్శనలు సందేశాత్మకంగా సాగాయి. సమాజంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులను ఇతివృత్తంగా తీసుకుని ప్రదర్శించిన అమ్మకు ఆఖరు లేక అర్థం పరమార్థ నాటికలు ఆకట్టుకున్నాయి. ఆ
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.